పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నందు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఎంప్లాయీ సర్వీసెస్ అసోసియేషన్ ఆవిర్భావ సభ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ విద్యాసాగర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సభకు జిల్లా స్థాయి రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మాది పార్టీలకు అతీతంగా పనిచేసే సంఘం కాదని, ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసే సంఘమని, ప్రతి ఒక్క ఉద్యోగి భద్రతతే ధ్యేయంగా పనిచేస్తామని, రాజకీయ పార్టీలకు నాయకులకు ఉద్యోగులను తాకట్టు పెట్టాం, బొప్పరాజు భజన సంఘం కాకుండా నిజాయితీ ఉద్యోగుల పక్కన నిలబడతామని అన్నారు. సెకండరీ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రెవెన్యూ ఉద్యోగులు నలిగిపోతున్నామని, సుప్రీంకోర్టు ఎన్నిక వ్యాక్సినేషన్ రెండు చేయాలని అంటుంటే సెకండరీ ఎన్నికలు అని, ప్రభుత్వం వ్యాక్సినేషన్ అని మమ్మల్ని నలుపుతున్నారని, మా ఉద్యోగుల తరపున ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతున్నామని, తమకి భద్రత కల్పిస్తే ఎన్నికలకు సిద్ధమని అన్నారు. ఉద్యోగులందరికీ ఒక శుభ పరిణామంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం పక్షాన్ని అభిప్రాయపడతాము.